Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Somu Veerraju Brahmakani, Jagan Trap lo padtara? రాజకీయాలలో ఎక్కడ తల ఎత్తుకోవాలో ఎక్కడ తల దించుకోవాలో తెలిసిన నాయకుడిగా వైసీపీ అధినేత జగన్కు పేరుంది. ఏదో ఆషామాషిగా ఆయన రాజకీయాలు చేయడం లేదని ఆయన గురించి తెలిసిన వారు బాగా చెబుతారు. అలాంటి నాయకుడు బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు వేసిన పాచికకు లొంగుతారా? అసలు బీజేపీ అధ్యక్షుడిని ఆయన పట్టించుకుంటారా అనేది ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కొత్త చర్చకు తెరలేచింది. సోము వీర్రాజు ఉద్దేశపూర్వకంగా అన్నారో లేక అనుకోకుండా అన్నారో తెలియదు, కానీ జగన్ ఉద్దేశించి కీలక వ్యాఖ్య ఒకటి చేశారు. జగన్కు దమ్ముంటే మోడీని తిట్టాలి, మోడీని విమర్శించాలి అని సవాల్ రువ్వారు. ఇది కాస్త ఫ్రస్ట్రేషన్లో అన్నమాటగానే కనిపిస్తోంది. అయితే ఈ కామెంట్ను పట్టుకుని ఇతర పార్టీల నాయకులు కూడా నిజమే, జగన్కు దమ్ముంటే మోడీని తిట్టాలని, రాష్ట్రానికి హోదా ఇవ్వని, పోలవరానికి నిధులు ఇవ్వని మోడీని కడిగి పారేయాలని అంటున్నారు. అంతేకాదు, ఈ సందర్భంగా జగన్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని వారు వెలుగులోకి తెస్తున్నారు. గతంలో సోనియా గాంధీ వంటి బలమైన నాయకురాలిని జగన్ ఎదిరించారని, ఇప్పుడు మోడీని ఎదిరించలేడా అని కామెంట్ చేస్తున్నారు. సో కాబట్టి జగన్ ఇప్పుడు మోడీని తిట్టిపోయాలని, సోము సవాల్ను స్వీకరించాలని కొందరు వ్యూహాత్మక రాజకీయాలకు తెరదీశారు. అయితే జగన్ అంత అమాయకుడా? సోము విసిరిన సవాల్ వలలో చిక్కుకోవడానికి అనేది వైసీపీ నేతల మాట. ఎందుకంటే గతంలో సోనియా నిలువరించింది వైఎస్ జగన్ కుటుంబాన్ని, ఆయన వ్యాపారాలను, ఆయన ఓదార్పు యాత్రలను, అంటే రాజకీయంగా జగన్ను వంటనని చేయాలని, ఆయనకు అసలు ఐడెంటిటీనే లేకుండా చేయాలని సోనియా దూకుడు ప్రదర్శించారు. సో అందుకే జగన్ సోనియాపై తిరుగుబాటు బావుట ఎగురవేసి తనను తాను నిరూపించుకున్నారు. కానీ ఇప్పుడు మోడీ అలా చేయడం లేదు. పాలనాపరమైన విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మంచి వాతావరణమే ఇరువురి మధ్య ఉంది. సో అలాంటి సమయంలో ఉన్న చక్కటి వాతావరణాన్ని ఎలా పాడు చేసుకుంటారు అనేది సోమవారు ఆలోచించాలి. పైగా గతంలోనూ ఇప్పుడు కూడా జగన్ ఒక మాట చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు వైసీపీ నాయకులు. కేంద్రంతో వైరం కాదు, సయోధ్యతోనే సాధిస్తామని అన్నారు. అయితే ఇవి ఆలస్యమవుతున్నాయి అంతే అనేది వైసీపీ నేతల మాట. ఏది ఏమైనా జగన్ సోము ఆలోచనలకు అందడు అంతే అని కొట్టిపారేస్తున్నారు.